हाय नमस्ते वेलकम टू अवर चैनल नेनु मी एसकेएल राकार्ट के लिंगण स्वामी संगनकल्लू बल्लारी मनमु आंध्र प्रदेश राष्ट्रमलोनी नंद्याल प्रांतानिके दग्गरलो उन्नटुवंटी गडिवेमुल मंडलंलोनी श्री दुर्गा भोगेश्वर देवस्थानम चुट्टुपक्कल दग्गरलो पडमटि कोंडल्लो नेटिकी चेक्कु चेदरनी सजीव साक्षालु భోగేశ్వరం రాక్ పెయింటింగ్కు ప్రత్యేక గుర్తింపు అలాగే 12,000 సంవత్సరాల క్రితం నాటి రాతి శిలావరణ చిత్రాలు ముఖ్యంగా ఆదిమానవుల కాలం నాటి అబ్బురపరుస్తున్నటువంటి ఆదిమానవుల కళా వైభవము వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరిదాకా చూడగలరని భావిస్తున్నాను ముఖ్యంగా ఈ భోగేశ్వర దేవస్థానము పడమటి కొండల్లో సహజ సిద్ధమైనటువంటి ఒక పెద్ద రాక్ షెల్టర్ ఉంది దీనిని స్థానిక ప్రజలు బొమ్మల గుండని పిలుస్తారు మరి ఈ బొమ్మల గుండనందు చరిత్ర పూర్వకము నాటి చిత్రాల నుండి అర్లీ హిస్టారిక్ పీరియడ్ వరకు చిత్రాలు ఉండడం ఒక విశేషము సో వాటి గురించి మనం ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇంతటి ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ఈ స్థావరాన్ని మొట్టమొదటిసారిగా నా గురుదేవులైనటువంటి యోగి వేమనేశ్వరి రామబ్రహ్మం సార్ గారు అదే విధంగా నారాయణ సార్ గారు యాదవ్ సార్ గారు చల్ల శివకుమార్ సార్ గారు ఈ స్థావరాన్ని మొట్టమొదటిసారిగా వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది అదే విధంగా ఈ రోజు నాకు ఈ స్థావరాన్ని చూపించడానికి సహకరించినటువంటి నారాయణ సార్కి ఈ మూలకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మనకి ఇక్కడ ఒక స్థితిలమైనటువంటి ఒక డాల్మెన్ సమాధి ఇక్కడ కనిపిస్తుంది దీనిని ఇక్కడ ప్రజలు కొద్దిగా డిస్టర్బ్ చేయడం జరిగింది అలాగే మన వాళ్ళు బొమ్మలగుండు వెళ్ళే దారిలో వెళ్తున్నారు ఇక్కడ మనకు ఒక సింగిల్ తాటి చెట్టు కనిపిస్తుంది ఈ తాటి చెట్టు తర్వాత మరి ఒక నాలుగు తాటి చెట్లు వస్తాయి అలాగే అది దాని తర్వాత ఒక మర్రి చెట్టు కూడా వస్తుందని చెప్తున్నారు ఆ చెట్టు కిందే మనకి ఒక ఈ బొమ్మల గుండు మనం చూడొచ్చు నెక్స్ట్ బొమ్మల గుండుకి వచ్చే వాళ్ళకి ఇదే చెట్టు గుర్తప్ప మీకు అదే విధంగా మీకు ఇంకొక వీడియోలో ఇంకొక క్లూ ఇస్తాను ఈ మూడు చెట్లు దాటిన తర్వాత అంటే ఈ నాలుగు టెంకా చెట్లు మనకు కనిపిస్తున్నాయి కదా ఈ నాలుగు తాడి చెట్ల తర్వాత మనకి గృహ కనిపిస్తుంది ఇప్పుడు మనము బొమ్మలగుండు దగ్గర దగ్గరలో మనం చేరుకున్నాము ఇప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ దావలో మనం వెళ్తున్నాము మనతో పాటి నంద్యాల దుర్గన్న స్వామి మళ్ళా అలాగే మన నంద్యాల ఎల్లన్న పైల్వాన్ మళ్ళా తర్వాత నా మిత్రుడైనటువంటి నాగరాజ్తో పాటి ఇప్పుడు మనము వెళ్తున్నాము గవిలోకి వెళ్దాం రండి చాలా అద్భుతమైనటువంటి ఈ కేవ్
దీంట్లో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఈ బొమ్మలగుండ దగ్గరికి ప్లీజ్ అలాగే కంటిన్యూ చూడండి కష్టమైన పరిస్థితుల్లో ఇక్కడికి బొమ్మలగుండి రాక్ షెల్టర్ కింద మనం చేరుకున్నాము ఇది ఒక సుమారు చాలా పెద్ద రాక్ షెల్టర్ ఇది ఆనాటి ఆదిమానవుల కాలంలో ఇక్కడ అతని ఆవాసం చేసుకున్నాడని దానికి మనకి నీటిగా కనిపిస్తుంది అంటే సుమారుగా వర్షాకాలంలో కూడా అతని నివసించేదానికి చలికాలంలో కూడా నివసించేదానికి అన్ని ఋతుకాలమాలలో ఇక్కడ నివసించేదానికి అతనికి అనుకూలంగా ఉంది మన కిందనే పక్కన వాగు కూడా ఉంది సో దానికి ఇక్కడ నీటి వసతి ఉంది తర్వాత తనికి ఆహార వసతి గాని ఉంది తర్వాత తనికి షెల్టర్ గాని ఉండడం వల్ల ఇక్కడ అతను చాలా సంవత్సరాలు ఇక్కడ నివసించినట్టు ఉంది ఇక్కడ విషయాలు ఏమంటే ఇక్కడ మనకి రాక్ పెయింటింగ్ ఉంది ఏమేం పెయింటింగ్ ఉన్నాయంటే హ్యాండ్ ప్రింట్స్ ఉన్నాయి తర్వాత మనుషుల బొమ్మలు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఆయుధాలు మనుషులు ఉన్నాయి కాకపోతే ఇది మెసోలిథిక్ పీరియడ్ నుంచి అర్లీ హిస్టారిక్ పీరియడ్ వరకు మనకి की ఇక్కడ చిత్రాలు ఉన్నట్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి దాన్ని మీకు స్పష్టంగా చూపిస్తున్నాను ఇది కంప్లీట్ గా చూడండి ఇప్పుడు మనం చూస్తున్న చిత్రము అంటే పీర్ల పండగలోని పీర్ల దేవుని యొక్క చిత్రము ఇది అవుట్ సైడ్ మనకి రెడ్ ఒకర్ పెయింటింగ్ లో ఉంది మధ్యలో యెల్లో పెయింటింగ్ చేయబడింది తర్వాత మనకి పక్కనే ఇక్కడ మనకి హ్యాండ్ ఫ్రేమ్స్ గాని కనిపిస్తుంది ఇది లెఫ్ట్ హ్యాండ్ హ్యాండ్ ప్రింట్స్ అని మనం చెప్పొచ్చు ఎక్కువ శాతం మనకి రాక్ పెయింటింగ్ లో లెఫ్ట్ హ్యాండ్ ఫ్రేమ్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి చూడండి ఇక్కడ విశేషం ఏమంటే ఈనాటి ప్రజలు ఇక్కడ వాళ్ళ తమ పేర్లను మళ్ళీ ఆయుధాలను ఇక్కడ వాళ్ళు రాయడం ద్వారా మన ప్రాచీనమైనటువంటి సంపద ఇక్కడ కంప్లీట్ గా పోయిందని చెప్పొచ్చును ఇది బాధాకరమైనటువంటి విషయం ఇక్కడ మనకి వైట్ పిగ్మెంట్ గాని చాలా చూడమచ్చటగా ఉన్నాయి దాని మీదే ఇలాంటి ప్రజలు ఈనాటి ప్రజలు కూడా అవుట్ సైడ్ లో మనకి అంటే బొగ్గుతో గీడం ద్వారా ఇవి మనకి స్పష్టత కోల్పోయినవని చెప్పొచ్చు కాకపోయినప్పటికీ కూడా
ఆనాటి కలకి నిదర్శనమని చెప్పొచ్చును. ఇప్పుడు మీరు చూస్తున్నది చిత్రాలు, చాలా అద్భుతమైన చిత్రాలు. ఇవి తెల్ల పెయింటింగ్స్తో ఉన్నాయి. కాకపోతే ఇప్పటి వ్యక్తులు ఇక్కడ వాటిపైన మళ్ళా రాయడం ద్వారా కొద్దిగా ఇది స్పష్టత కోల్పోయినామని చెప్పొచ్చు. ఇది మొత్తానికైతేమే చాలా అద్భుతమైన సైట్ అని చెప్పొచ్చు. సో ఇన్ని బొమ్మలు ఇక్కడ ఉండడం వల్ల దీనికి ఇది బొమ్మల గుండు అని పేరు వచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మనము చూస్తున్న చిత్రము అంటే అవుట్ సైడ్ రెడ్ ఒక్కర్ పెయింటింగ్ వేయడం జరిగింది, మధ్యలో ఎల్లో పెయింటింగ్ వేయడం జరిగింది. ఇది మనిషి ఒక కత్తి అంటే పొడువాటి ఒక ఆయుధాన్ని పైకి ఎత్తుకొని చేయి కిందికి వదిలినట్లు మనకి చిత్రం కనిపిస్తుంది. సో ఈ చిత్రం ఎందుకు చూపిస్తున్నానంటే ఈ చిత్రంలో మనకి ఎల్లో కలర్ వాడడం జరిగింది. ఇది చాలా అరుదుగా కనిపించినటువంటి చిత్రం అని చెప్పవచ్చును. ఇలాంటి పోలిక గల చిత్రము తెలంగాణలోని పాండల గుట్టలో కూడా ఇలాంటి చిత్రాలు ఉన్నాయి. అక్కడ మహాభారతానికి కాలంకి సంబంధించిన చిత్రాలు ఉంటే ఇక్కడ రామాయణ కాలంకి సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. రాక్ షెల్టర్ మీరు కొంచెం చూసినారు కదా ఎంత ముచ్చటగా ఉంది. చూడండి మరొకసారి నీట్గా చూపిస్తున్న చిత్రం. ఇప్పుడు మనము చూస్తున్న చిత్రము ఇక్కడ మనకి హ్యాండ్ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి, 1, 2, 3, 4. ఇవి వచ్చేసి ఏమన్నా అంటే ఒకటి, ఇది మనకి ఇక్కడ అన్ని హ్యాండ్ ఫ్రేమ్స్ కూడా రైట్ హ్యాండ్ సైడే, అంటే ఇలా మన రైట్ హ్యాండ్ సైడ్ అంటే మన కలర్లో అద్దుకొని ఇక్కడ డైరెక్ట్గా వాల్కి కొట్టినట్లు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ 4 ఉన్నాయి. ఇవి ఇలాంటి పోలికలు గల చిత్రాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బూదగవిలోన కనిపిస్తాయి. అలాగే ఆదోని దగ్గర సుల్తాన్పురంలో కూడా మన రాక్ పెయింటింగ్ నందు ఇలాంటి పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఈ రాక్ పెయింటింగ్స్ చాలా ప్లేస్లో మనకి ఇలాంటి చేతి వేలి హస్తముద్రలు కనిపిస్తాయి. సో ఇవి చాలా రేర్గా కనిపిస్తాయి. అలాగే మనకి బ్రూజింగ్స్లో కూడా ఇలాంటి చిత్రాలు కనిపిస్తాయి. బ్రూజింగ్లో వచ్చేసి మనకి కందినాథ్లో కనిపిస్తాయి, తర్వాత గుల్లెపాలెంలో కనిపిస్తాయి, తర్వాత పంపనూరులో కనిపిస్తాయి. ఇవి చాలా చోట్ల మనకి ఇలాంటి గుర్తులు కనిపిస్తాయి. ఇది ఈ సంప్రదాయము మన ప్రాచీన కాలం నుంచి వచ్చిందని చెప్పొచ్చు. ఇది ఏరువాకపురంలో తర్వాత మన ఈ గిరిజన సంప్రదాయ పెళ్లి సందర్భాలలో ఇంటికి చెట్టు కొట్టడం అంటే ఇంటి చుట్టూ పెళ్ళి అయ్యే సందర్భంలో మేనమామలు మేనత్తలు కలిసి ఇంటి చుట్టూ చేతివేలు ముద్రలు కొట్టడము ఒక ఆచారము ఆనాటి ప్రాచీన కాలం నుండి వచ్చిందని చెప్పేదానికి ఎలాంటి సందేహం లేదు.
సో ఇవి మన చరిత్ర ఇలాంటి చరిత్రను కాపాడుకోవాలని తెలియజేస్తున్నాను సో ఇక్కడ ఇవి ప్రాచీన చిత్రాలనే ఇక్కడ ప్రజలకు తెలియకపోవడం ద్వారా ఇక్కడ చిత్రాలు చాలా వరకు నాశమైపోయినాయని చెప్పొచ్చు సో ఇప్పటికైనా వీటిని మన రాష్ట్ర మరియు జిల్లా పురాతత్వ శాఖ వారు వీటిని వెలుగులోకి తీసుకొని వీటిని సంరక్షించాలని ఈ మూలకంగా సవినయంగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ సరే నాగరాజ స్వామి ఇప్పుడు మనము మనతో పాటు ఈ రాక్ షెల్టర్కి వచ్చినారు కదా ఈ రాతి శిలాశ్రయాన్ని చూసి మీకేమనిపిస్తుంది ఒక ఇల్లు కన్నా అద్భుతంగా ఉంది ఇది లెంత్ వచ్చేసి 20 అడుగులు ఉన్నట్టుంది హైట్ 10 అడుగులు ఉంది దీనికి ఏం పొజిషన్ ఏం లేకుండా సైడ్ గోడ ఏం లేకుండా ఇది చాలా బాగుంది స్వామి మీకేమనిపిస్తుంది ఈ సైడ్ చూసి ఎంత చూసినా ఇంత పొడవు ఇంత ఎడల్పున ఇంత హైట్ లో ఫౌండేషన్ లేకుండా కట్టుబడి నిలబడింది పెద్ద సమస్య బాగా ఫౌండేషన్ బాగా నిలబడింది ఒక ఇళ్ళ కానీ దేనికన్నా కానీ ఇట్లా ఉండాలంటే ఉండదు బ్రహ్మాండంగా ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికి ఏది కిందకి పడకుండా ఏం భయపడకుండా మనుషులు పోయినా పైన పడతాదని భయపడే విధంగా కూడా లేకుండా ధైర్యంగా పోయేటట్లు బాగా కనపడింది ఎవరైనా లేని వాళ్ళు ఎప్పుడు పోని వాళ్ళు భయపడేటట్టు ఒక రకంగా ఉంది సార్ ఓకే థ్యాంక్ యూ